మాధవపురం అనే గ్రామంలో మీరా అనే అమ్మాయి తన సవతి తల్లి ఇంకా ఆ సవతి తల్లి యొక్క కూతురు రమ్యతో కలిసి ఉంటుంది. మీరాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ రమ్యకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. తను ఎప్పుడు తన అందం గురించే ఆలోచిస్తూ ఉండేది. ఏంటి మీరా, నువ్వు ప్రతిరోజు ఆ పుస్తకాలను చదవడమేనా? వాటిలో ఏముంటాయి? నువ్వు నీ అందం గురించి శ్రద్ధ తీసుకో, సరేనా? లేదు రమ్య, నాకు అందం మీద ఆసక్తి లేదు, నువ్వే చూసుకో దాని గురించి. ఇది విని రమ్యకు చాలా కోపం వస్తుంది. దాంతో ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి మీరా గురించి తప్పుగా చెప్తుంది. అమ్మా, మీరా నన్ను బాగా తిడుతుంది, నువ్వు రా అమ్మా నాతో పాటు. ఏంటి, ఎంత ధైర్యం ఉంటే అది నిన్ను తిడుతుంది? చెప్తా దాని సంగతి, ఇప్పుడే చెప్తా. శోభ మీరా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, చూడు మీరా, నువ్వు నా బిడ్డను ఎందుకు తిట్టావు? లేదమ్మా, నేను తనను తిట్టలేదు. నా బిడ్డ అబద్ధం చెప్పదు, నువ్వే ఖచ్చితంగా నా కూతుర్ని తిట్టే ఉంటావు. ఆగు, ఇప్పుడే నీ సంగతి చెప్తాను. శోభ మండుతున్న పొయ్యిలో నుండి ఒక కట్టెను తీసుకొని మీరా చేతిని కాలుస్తుంది. ఏడుస్తూ, అమ్మా మీరేం చేస్తున్నారు? ఇది నువ్వు చేసిన దానికి శిక్ష. ఇంకోసారి నువ్వు నా బిడ్డను తిట్టావో ఇంతకంటే పెద్ద శిక్షను వేస్తాను, అర్థమైందా? ఇదంతా చూస్తున్న రమ్య ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఇక మీరా తిరిగి తన చదువు మీద ధ్యాస పెడుతుంది. ఈసారి మీరా చదువుతున్న పుస్తకంలో మాయలు మంత్రాల గురించి రాసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని చదువుతూ మీరా ఆలోచిస్తూ, అసలు నిజంగా ఈ మాయలు మంత్రాలు ఉంటాయా అని ఆలోచిస్తుంది. మీరా సామాన్లను తీసుకురావడానికి బజారుకు వెళ్తుంది. అప్పుడు ఒక పేద ముసలావిడ ఆమెకు కనిపిస్తుంది. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి. ఇది విని మీరా ఆ ముసలావిడ వెనక వెళ్తుంది. ఆ ముసలావిడ సహాయం అడుగుతూ అడుగుతూ ఒక ప్రదేశానికి వస్తుంది. అప్పుడు అనుకోకుండా ఆమె చూపు మీరా వైపు పడుతుంది. ఎవరమ్మాయి నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు సహాయం అడుగుతున్నారు కదా, చెప్పండి మీకు ఏ సహాయం కావాలి? నిజంగా నువ్వు నాకు సహాయం చేయాలని అనుకుంటున్నావా? హా, అవును, నేను నిజంగానే సహాయం చేస్తాను. ఇక్కడి నుండి కొంత దూరంలో ఒక నది ఉంది. ఆ నది దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నా. అంతేకాకుండా నేను అక్కడికి నా బంగారు మరియు వెండి నగలను తీసుకెళ్లాను. అలా ఒంటరిగా కూర్చొని చూస్తున్న సమయంలో అనుకోకుండా నా బంగారు వెండి నగలు ఆ నదిలో పడిపోయాయి. దయచేసి నువ్వు నా నగలను తిరిగి తీసుకురాగలవా? అది సరే, గాని మీరు ఆ నగలను అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? నా కొడుకు ఆ నగలను నా నుండి లాక్కోవాలని చూశాడు, అందుకే నేను వాడి నుండి నగలను కాపాడుకోవడానికి నాతో తీసుకొచ్చా. కానీ మీ నగలు ఆ నదిలో ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటాయి కదా, ఈపాటికే అవి మాయమైపోయి ఉండొచ్చు. లేదు లేదు, ఆ నది మామూలు నది కాదు. ఆ నది అందరి మాటలను వింటుంది, పోగొట్టుకున్న వారి వస్తువులను ఏకం చేస్తుంది. అందుకే నువ్వు ఒక్కసారి నా కోసం ఆ నది దగ్గరికి వెళ్ళి నా నగలను తిరిగి తీసుకొస్తావా? తప్పకుండా, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. అలా మీరా నది దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఓ నది, దయచేసి మీరు నా మాటలను వింటారా? ఆ ముసలావిడ పోగొట్టుకున్న నగలను తిరిగి ఇప్పించగలవా? నువ్వు ఏ ముసలావిడ గురించి మాట్లాడుతున్నావు? దాంతో మీరా జరిగిన విషయం అంతా చెప్తుంది. ఓ అలాగా, సరే, చూడ్డానికి నువ్వు చాలా స్వచ్ఛమైన మనసు కలదానివిలా ఉన్నావు, అందుకే నేను నీ కోరికను పూర్తి చేస్తాను అని చెప్పి నది నగలను మీరాకు ఇస్తుంది. ధన్యవాదాలు తల్లి, ఇవి తెచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అలా ఆ నగలను తీసుకున్నాక ఆ ముసలావిడ కాస్త ఒక దయ్యంగా మారిపోతుంది. హహహా, చూస్తుంటే ఈ అమ్మాయి చాలా అమాయకురాలుగా ఉన్నట్టుంది. నువ్వు నా పనిని చాలా విజయవంతంగా పూర్తి చేశావు. ఆ నదిలో నా వస్తువులేవీ పడిపోలేదు. నీకు విషయం తెలుసా, అది మామూలు నది కాదు, బంగారం వెండిని ఇచ్చే మాయానది. నువ్వు నాకు తెచ్చిచ్చిన నగలు నావి కావు, ఆ నదివే. ఆ నది పేదవారికి ఇంకా స్వచ్ఛమైన మనసు వారికి మాత్రమే ఇస్తుంది, అందుకే ఆ నది నీకు సహాయం చేసింది. ఇదంతా విని
మీరా చాలా కంగారు పడుతుంది. నువ్వు నాతో ఇదంతా ఎందుకు చేయించావు? ఏ అమ్మాయి, ఈ బంగారం వెండి తీసుకెళ్ళి నేను మా మహారాణికి బహుమతిగా ఇస్తాను. దాంతో ఆమె నాకు అద్భుత శక్తులను వరంగా ఇస్తుంది. ఇది విని మీరా చాలా దుఃఖిస్తుంది. వెంటనే తిరిగి ఆ నది దగ్గరికి వస్తుంది. అక్కడ ఆమె ఆ నదికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అందుకు నది మాట్లాడుతూ, మీరా, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నాకు ఇదంతా తెలుసు. అంతేకాదు, ఎన్ని నగలైతే ఆ దయ్యం తన వెంట తీసుకెళ్ళిందో ఆ నగలన్నీ రాళ్ళుగా మారిపోతాయి. దయ్యం ఆ నగలను తీసుకొని ఆ మహారాణి దగ్గరికి వస్తుంది. ఓ మహారాణి, ఇటు చూసారా, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను? బంగారు వెండి నగలను తెచ్చాను. ఎప్పుడైతే దయ్యం నగలపై ఉన్న బట్టను తీస్తుందో ఆ నగలకు బదులుగా రాళ్ళుంటాయి. దాంతో ఆ మహారాణికి బాగా కోపం వచ్చి ఆ దయ్యాన్ని బందీగా చేస్తుంది. నిజంగానే ఆ నగలన్నీ రాళ్ళుగా మారిపోతాయా? నిజమే, దయ్యానికి ఏమీ మిగిలవు. సరే, ఆ సంగతి వదిలే, ఇంతకీ నువ్వు ఎందుకని దిగాలుగా ఉన్నావు చెప్పు. అందుకు మీరా తన సవితి తల్లి ఇంకా ఆమె కూతురు గురించి జరిగిన విషయమంతా చెప్తుంది. నువ్వు చాలా మంచిదానివి మీరా, నువ్వు ఇతరులకు సహాయం కూడా చేస్తావు. అందుకే నేను సంతోషంతో నీకు చాలా బంగారు వెండి నగలను బహుమతిగా ఇస్తున్నా. తీసుకో వీటిని, ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. అలా నది కుండ నిండా బంగారు వెండి నగలను తనకు ఇస్తుంది. వాటిని తీసుకొని మీరా తన సొంత ఇంటిని కొనుక్కుంటుంది, కొత్త కారు కొనుక్కుంటుంది. ఇక వాటితో ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. రామగిరి అనే గ్రామంలో విమల అనే మహిళ తన కూతురు రాధాతో కలిసి ఉంటుంది. విమల భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోతాడు. విమల దగ్గరున్న రాధ కూడా తన సొంత కూతురు కాదు. విమల రాధను తన కూతురుగా భావించి పెంచుతుంది. ఇప్పుడు ఆమెకు రాధ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. విమల కుటుంబాన్ని పోషించడానికి ఇంటింటికి వెళ్ళి పనులు చేస్తుంది. కానీ కొద్ది కాలంగా ఆమెకి ఎవ్వరూ పనినివ్వరు. అప్పుడు ఆ ఊరికి ఒక ధనిక కుటుంబం సెలవులను గడుపుదామని వస్తారు. నేను వారి దగ్గరికి వెళ్ళి పనిని అడుగుతాను. వీరు గ్రామానికి కొత్తగా వచ్చినట్టున్నారు. చూస్తుంటే సెలవులు గడపడానికి వచ్చారనుకుంటా. ఖచ్చితంగా నాకేదో ఒక పని దొరుకుతుంది అని ఆలోచిస్తూ విమల పనిని అడుగుదామని వారింటికి వెళ్తుంది. ఆ ఇంటి యజమానురాలు ప్రేమ. ప్రేమకు ఒక కూతురు ఉంటుంది, తన పేరు పింకీ. వీరంతా సెలవులు సరదాగా గడుపుదామని ఇక్కడికి వస్తారు. అమ్మగారు, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పించండమ్మా, చాలా రోజులుగా పని కోసం వెతుకుతున్నాను. ఒకవేళ మీకు పని మనిషి అవసరం ఉంటే నన్ను పిలిపించండమ్మా. ప్రేమ ఆలోచిస్తూ, అసలే ఇప్పుడు సెలవులు, ఎవరూ పని చేయడానికి రారు, అందుకని ఈమెని పనిలో పెట్టుకోవడం మంచిది అని, రేపటి నుండి నువ్వే పనిలోకి రా, అంతేకాదు నువ్వు కొంచెం కూడా ఆలస్యంగా రాకూడదు. సరే అమ్మగారు, నేను సరైన సమయానికే వస్తాను. అలా మరుసటి రోజు విమల తన కూతురు రాధాని తీసుకొని ప్రేమ ఇంటికి పనికి వస్తుంది. అక్కడికి వెళ్ళాక రాధ ఆ ఇంట్లో ప్రేమ కూతురు పింకీని చూశాక ఆమెతో ఆడుకోవాలని అనుకుంటుంది. అమ్మగారు, నేను ఇంటి పనినంతా పూర్తి చేసేంత వరకు వీరిద్దరూ ఆడుకుంటారు. ఇది వినగానే ప్రేమ ఇంకా పింకీ ఇద్దరూ చాలా కోపంగా ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు మీలాంటి వాళ్ళతో ఎప్పటికీ ఆడదు. నీకెంత పని ఉందో అంత పని చేసుకొని మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో. అంతేకాని ఇంకోసారి నన్ను కానీ నా బిడ్డను కానీ విసిగించారో ఇద్దరినీ ఇంటి నుండి గెంటేస్తాను. అర్థమైందా? ఇంకోసారి వస్తే నువ్వు ఒక్కదానివే రా. ఒకవేళ నీ కూతుర్ని తీసుకొస్తే తనతో కూడా పని చేయిస్తాను. ఇది విని విమల చాలా కంగారు పడుతుంది. వెంటనే రాధను ఒక దగ్గర కూర్చోమని చెప్తుంది. అలా పని పూర్తి చేసుకొని విమల తన కూతురు రాధాని తీసుకొని ఇంటికి వస్తుంది. అమ్మా, నేనేం మాట్లాడానని యజమాని గారు మన మీద అంతలా కోప్పడ్డారు? అరే, అదేం లేదు తల్లి,
వాళ్ళంతా పెద్ద మనుషులు కదా, వారు మనతో ఆడుకోరు. రేపటి నుండి నువ్వు ఒక దగ్గరే కూర్చొని ఉండు, సరేనా? విమల తన మనసులో చాలా దుఃఖిస్తుంది, కానీ తన ముఖం మీద మాత్రం కొంచెం కూడా అది కనపడనివ్వదు. మరుసటి రోజు విమల ఇంకా రాధా పని చేయడానికి వెళ్ళగానే మాటల మాటల్లో ప్రేమ ఇంకా పింకీలు వారిద్దరిని బాగా ఎగతాళి చేసేవారు. పొరపాటున పింకీ బొమ్మను తీసుకొని రాధ ఆడుకుంటూ ఉండగా అది కింద పడి విరిగిపోతుంది. ఇది చూసి పింకీకి చెప్పలేనంత కోపం వస్తుంది. దాంతో వెంటనే గట్టిగా తోసేసి రాధాను కింద పడేస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా బొమ్మ మీద చెయ్యేస్తావు? చదువు సంధ్య లేనిదానివి, నా బొమ్మను ముట్టుకుంటావా? వెళ్ళిక్కడి నుండి. రాధాని తొయ్యగానే ఆమె వెనుక ఉన్న ప్రేమ భర్త కాళ్ళ దగ్గర పడుతుంది. తన కూతురు పడిపోవడం చూసి విమల వెంటనే అక్కడికి వస్తుంది. రాధా, నీకేం కాలేదు కదమ్మా, దెబ్బలేం తగలలేదు కదా, ఒక్క క్షణం కూడా ఉండద్దు, ఇక వెళ్ళిపోదాం పదా మనం ఇక్కడి నుండి. విమల తన కూతుర్ని తీసుకెళ్లడాన్ని చూసిన ప్రేమ భర్త ఆమెను చూసి చాలా కంగారు పడతాడు. వారక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను తన భార్య ప్రేమను బాగా తిడతాడు. ఆ తర్వాత ప్రేమకు రాధ గురించి ఒక నిజాన్ని చెప్తాడు. రాధ ఎవరో కాదు, తన కూతురే అని చెప్తాడు. చాలా ఏళ్ల క్రితం అతనికి ఇద్దరు కవలలు పుట్టింది చూసి ఒక కూతుర్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద వదిలేస్తాడు. అలా కొంచెం ముందుకి వెళ్ళి వెనక్కి చూసేసరికి తన కూతుర్ని విమలనే ఎత్తుకొని వెళ్ళడాన్ని చూస్తాడు. ఇది విని ప్రేమ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆమె ఏడుస్తూ, ఇన్నేళ్లుగా ఏ బిడ్డ కోసమైతే వెతుకుతున్నానో, తానెవరో కాదు రాధానా. మీకు ఆ మహిళ ముఖం గుర్తున్నప్పుడు మీరు ఇప్పటి వరకు ఆమె కోసం ఎందుకు వెతకలేదు? అందుకు ప్రేమ భర్త, ఆమెతో తను ఎన్నో ప్రదేశాలలో విమల కోసం బాగా వెతికాను, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదని చెప్తాడు. దాంతో ప్రేమ ఇంకా పింకీ వెంటనే విమల ఇంటికి వస్తారు. వారు చేసిన తప్పుకు క్షమాపణలు అడుగుతారు. విమల, నన్ను క్షమించు, నేను నీ పట్ల చెడుగా ప్రవర్తించినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను నా సొంత కూతురిపైనే కోప్పడ్డాను, నన్ను క్షమించు. ఇక నువ్వు నా వెంటరా, నువ్వు కూడా మాతోనే కలిసి ఉండు. ఆ తర్వాత విమల ఇంకా రాధాలు ప్రేమ ఇంటికి వచ్చి ఉండిపోతారు. ఇక ఇద్దరు అక్కా చెల్లెలు ఎంతో ఆనందంగా ఉంటారు.